తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మల్లాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ నడికి తెలుసుకుందాం. గణేష్ చెప్పండి, మల్లాపూర్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? మల్లాపూర్ పారిశ్రమ వాడల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో ఇప్పటి వరకు మూడు అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఇంకా గంట నుండి ఈ పై అగ్ని ప్రమాదం కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ కొనసాగుతుంది. మంటలు అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సుమారు గంట నుండి ఈ ప్రమాదం కంటిన్యూ జరుగుతున్నది. ఈ ప్రాణనష్టం, ఇలాంటి ప్రాణనష్టం ఇంకా జరగలేదు. ప్రమాద శాఖ ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే గణేష్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఇంకా కంటిన్యూగా కంటిన్యూ మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల కాలనీ వాసులు గాయాందోళనకు గురవుతున్నారు ఆ మంటలను చూసి. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా గాయపడ్డారా? మంటలు అంటుకునే లోపే అందరూ బయటకు వచ్చేసారు, ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేసారు. ఎలాంటివి ఎవరికి ఏం గాయాలు జరగలేదు, ఎలాంటి ప్రాణనష్టం కూడా లేదు. ధన్యవాదాలు గణేష్. హైదరాబాద్ మల్లాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మల్లాపూర్లోని బాబానగర్ కాలనీ వాసులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.